కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు అని చెప్పి పాపం కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ ఉంటే నేను ఓదార్చిన బాబు నీకు ఇబ్బంది పడితే నాతో ఉండకండి బాబు మీరు వాళ్ళకి వెళ్ళిపోండి కానీ మీరు ఇంత బాధపడకండి. అలాగే మనకి ఇన్ని మంది కోట్ల మంది తెలిసిన ఒక హీరోని కూడా నా కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారు మీరు మాతృమూర్తి ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలి? ఎంత అహంకారం! నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేనివాడు. ఒక చిన్న షాపు పెట్టుకున్న మురళి దగ్గర నుంచి ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోయి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా చూద్దాం అనుకున్న వ్యక్తిని కూడా నువ్వు చేతులు జోడించి నా దగ్గర ఇలా కూర్చొని ఉండాల్సిందే అన్న ఆధిపత్యపు ధోరణి చూపిస్తే ఇదేం సూచిస్తుంది? ఇలాంటి వ్యక్తులకే ఇలా ఉన్నప్పుడు సామాన్యులు సగటు మనిషి పరిస్థితి ఏంటి? దీనిని అందరూ ఆలోచించాలి. మాకు ఎవరు డబ్బులు కోరుకోరు. సగటు మనిషి ఎవడు ఇంకొక డబ్బులు కోరుకోడు. మా బలం మీద మేము బతకాలనుకుంటాం, మా ఆత్మగౌరవం మీద బతకాలనుకుంటాం. కానీ మేము కష్టపడి తినడానికి కూడా నీకు వచ్చి నమస్కారాలు పెట్టాలంటే మా ఆత్మగౌరవం ఒప్పుకోవట్లేదు. అందుకే భీమలా నాయకు వదిలేశాను. చెప్పుండొచ్చు కదా, నేను కూడా జాతీయ స్థాయి నాయకులు చెప్పుండొచ్చు కదా, నన్ను ఇబ్బంది పెడతారు కొంచెం చూడండి అంటే ఫోన్ చేస్తే ఏదైనా వాళ్ళు ఏం చేస్తారు. అది కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేను దెబ్బ తినడానికే వచ్చాను. కొట్టే కొద్ది బంతి లిగుస్తూ చెప్పాను, అలా దెబ్బ తినడానికి వచ్చాను. నలగాలి. ఒక బిజినెస్ మ్యాన్ నుంచి భవన నిర్మాణ కార్మికుడి దాకా, ఒక రెండు షాపులున్న మురళి దగ్గర నుంచి చిరంజీవి గారి దాకా అందరినీ ఇట్లాగా చేతులు కట్టుకొని ఉండాలి. మాకు ఏమాత్రం ఎదురు తిరిగితే నువ్వు ఎంత పెద్ద మెగాస్టార్ని కింద కూర్చోబెడతావు అన్న ఆలోచన ధోరణి నాకు నచ్చల. ఇది ఒక చిరంజీవి గారికి సంబంధించింది కాదు, ఒక మురళికి సంబంధించింది కాదు, ఒక భవన నిర్మాణ కార్మికుడికి సంబంధించింది కాదు. ఇది మన అస్తిత్వం, ఇది మా ఆత్మగౌరవం. ఇది నువ్వేం దిగొచ్చావా? నువ్వు ముఖ్యమంత్రి అయితే దిగొచ్చావా? నువ్వు కొమ్ములు ఉంటాయా మీకు? ఎంతకాలం భయపడతాం? ఎవరికి భయపడతాం? ఉంటే ఉంటాయి, పోతే పోతాయి ఆస్తులు. ఆత్మగౌరవం చంపుకుంటావా? ఆత్మగౌరవం చంపుకొని బతకలేం ఈ దేశంలో. ఈ దేశం మమ్మల్ని అలా పెంచలా రాయ్.